ని మా నాయకుడు మేము ఓటేసిన ఎమ్మెల్యే మాకు కనిపించట్లేదు, మాకు కలవట్లేదు అని వాళ్ళకు ఉంటుంది కదా, మీ అభిమానులకు కూడా. అంటే ఇప్పుడు కళ్యాణ్ ఎట్లుంటుందంటే, మీరు చెప్పిందే కేసీఆర్ పై కూడా ఉంది. కేసీఆర్ ఎవరిని కలవడు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, మీరు కూడా అన్నారు కదా చాలాసార్లు, అది మీకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు. అంటే కేసీఆర్ గారి మీద ఉన్నది ఏంటంటే, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే అందుబాటులో ఉండడానికి ఒకటి. నా దగ్గర ఏంటంటే, ఇప్పుడు అందరి తృప్తి పరచలేము కళ్యాణ్, ఇంపాసిబుల్, అది సాధ్యం, దేవుడు కూడా చేయలేడు. మీకు జ్ఞాపకం పెట్టుకోండి, భగవంతుడు కూడా స్వయాన వెంకటేశ్వర స్వామి ఆడ శిలై అంటే రాయి ఉన్నాడు కాబట్టి నడుస్తుంది అంతే. ఆయన డైరెక్ట్ ఉంటే అయితే కలవడం సాధ్యమే, పాసిబుల్ అది కాదు, కరెక్ట్. అంటే నేను ఎందుకు అడుగుతాను, ఏమంటున్నానంటే మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నువ్వు ఎన్ని చేయి, వాడు నెగిటివ్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు అని అంటుంది, అంటాడు దొరకడు అంటాడు. సార్ వాడు కూడా దొరకడు అని చెప్పి నా బుర్ర ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, నా మైండ్ ఏం చెప్తుంది, నేను పని చేస్తున్నాను సాటిస్ఫాక్షన్ అంతే. సరే ఒకసారి వాళ్ళు సాటిస్ఫాక్షన్ గారు ఓడగొడతారు, ఓడగొట్టుకొని అంతే. ఒకసారి అరే తప్పు చేసినాము, జగ్గారెడ్డి బెస్ట్ అని మళ్ళీ గెలిపించుకుంటారు సర్వీ అట్లా. అంటే ఇప్పుడు మీరు అన్న స్టేట్మెంట్ ఆ ఎన్నికలకే అయిపోయిందా, మళ్ళీ సంగారెడ్డికి వెళ్ళారా, సంగారెడ్డిలో పోటీ చేయరా? నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకేం ఆలోచన తీసుకోలేదు, పోటీ చేయాలన్నా చేయొద్దా, నేను పోటీ చేయాలన్నా లేకపోతే నా భార్య నిలబెట్టాలన్నా లేదా మా పార్టీలో ఎవరన్నా నిలబెట్టాలనే డిసిషన్ 6 నెలల ముందు తీసుకుంటా. అంటే మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటే నిలబడాలి కదా ఇలాగ. నేనేమంటున్నానంటే, నేను ఒక 10 ఏళ్ళలోపు నేనెవరికి కాంపిటీషన్ కాదు, నేనెవరికి కాంపిటీషన్ కాదు. 10 ఏళ్ళకు అవకాశం రావాలి కోరుకుంటున్నా, పిసిసి ప్రెసిడెంట్ కావాలి, దాని తర్వాత సీఎం కావాలి, అది 10 ఏళ్ళ నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు కూడా పిసిసి అధ్యక్షుడి నడుస్తుంది మీ పార్టీలో చర్చ, రేవంత్ రెడ్డి గారి పదవీ కాలం అయిపోయింది, ఆయన కూడా తప్పుకుంటా అంటున్నారు. ఇప్పుడు రేస్లో జగ్గారెడ్డి రేస్ నుంచి తప్పుకున్నారా? రేసు అనేది ఇప్పుడు అప్పుడని ఉండదు, రేసుకు దానికి తీసేసాలి ఇది.